వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలోని ఒడిస్సాలో ఉన్న అతి ముఖ్యమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఒడిస్సా ఫేమస్ టెంపుల్స్ అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది ఒకే ఒక్క టెంపుల్, శ్రీ పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ రోజు పూరి సిటీ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం పూరిలో ఉన్న ఆ జగన్నాథ్ మహాప్రభు ఆలయం. అయితే ఆ ఆలయంలోకి జగన్నాథ్ మహాప్రభు ఎలా ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు వీడియోలోని పూరిలో ఉన్న ఆ జగన్నాథ్ మహాప్రభు మనందరి ముందుకి రావడానికి కారణమైన ఒక ముఖ్య టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఆ టెంపుల్ శ్రీ నీలమాధవ టెంపుల్. ఈ టెంపుల్ మన ఒడిస్సాలో నయాగర్ డిస్ట్రిక్ట్ లో కాంతిలో అనే టౌన్ లో ఉంది. ఈ ప్లేస్ కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ నయాగర్ టౌన్, ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే భువనేశ్వర్ లో ఉన్న బీజూ పట్నాయక్ ఎయిర్పోర్ట్. అలానే ఇక్కడ అడ్వైజబుల్ ఏంటంటే, ఒకవేళ మనం ట్రైన్ లో వచ్చినా భువనేశ్వర్ స్టేషన్ లో దిగి అక్కడ నుంచి బస్ తీసుకొని ఈ ప్లేస్ కి రావచ్చు. ఎందుకంటే భువనేశ్వర్ నుంచి ఫ్రీక్వెంట్లీ ఇక్కడికి రావడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటుంది. అలానే మనం ఈ ప్లేస్ కి 1 డే కార్ ట్రిప్ బుక్ చేసుకొని రావచ్చు. పర్ కిలోమీటర్ ఛార్జెస్ ఉంటుంది. ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మాతో గుడి దర్శనం ఇంకా అలానే గుడి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకున్నందుకు పంతులు గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పంతులు గారు మాతో ఇన్ఫర్మేషన్ హిందీలో షేర్ చేసుకుంటే నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వీడియో ఎండింగ్ లో పెట్టాను. సో వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన పూరి టెంపుల్ లాగా నీలమాధవ టెంపుల్ కూడా 4 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంది. ఈచ్ ఎంట్రన్స్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తుంది, ధర్మ, కామ, అర్థ, మోక్ష. అలానే మనం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతుంటే గరుడ స్తంభానికన్నా ముందు అమ్మవారి ఆలయం వస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా అలా కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న కొండ పేరు బ్రహ్మాద్రి. అలా కొండెక్కి పైకి వెక్తే నీలమాధవుడు మధ్యలో ఉండి చుట్టూ శివాలయం, అమ్మవారి ఆలయం, విష్ణాలయం, సీతారాములు, కాళికామాత అందరూ ఉన్నారు. సేమ్ మన పూరి టెంపుల్లోని జగన్నాథుడు మధ్యలో ఉండి చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా, సేమ్ అలానే. సో ఇంకా అలా కొండపైకి వచ్చాక నీలమాధవుడు మధ్యలో ఉంటే రైట్ సైడ్ వైపు జగన్నాథుడు ఆలయం ఉంది. సో ఇక్కడ జగన్నాథుడు ఆలయంలోని మనం లోపలికి వెళ్ళి ఆ జగన్నాథుడిని దగ్గరగా చూడొచ్చు, అలానే దండం పెట్టుకోవచ్చు, ఇంకా కౌగిలించుకోవచ్చు. పూరిలోని మనం అలాగా ఒక్క చోట చేయగలం. పతిత పావన జగన్నాథుడు విగ్రహాన్ని మనం కౌగిలించుకోవచ్చు. మూల విరాట విగ్రహాన్ని మనం కౌగిలించుకోలేం కదా, ఇక్కడైతే మనం చేసుకోవచ్చు. ఇక్కడ జగన్నాథుడికి రథయాత్ర పూరిలో చేస్తున్నట్టు అసలు జరగదు. అలా జగన్నాథుడు ఇంకా చుట్టుపక్కల దేవాలయాల దర్శనం అయిపోయాక మనం ఇంకా మధ్యలో ఉన్న నీలమాధవుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోదాం. పంతులు గారు ఏమంటున్నారంటే, ఇక్కడ కొండపైన నీలమాధవుడిని అందరికన్నా ముందు బ్రహ్మ గారు పూజించారు వేల సంవత్సరాల నుంచి, అందుకే ఇక్కడ కొండ పేరు బ్రహ్మాద్రి. బ్రహ్మగారు తర్వాత అల్లానే విప్ర అనే అతను పూజించేవారు. ఆ తర్వాత సుభద్రరాజ విశ్వవసు పూజిస్తూ ఉండేవారు నీలమాధవుడిని. విశ్వావసు నీలమాధవుని పూజిస్తున్న కాలంలోనే పూరిలోని జగన్నాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. ఇంద్రద్యుమ్న రాజావారు కట్టిస్తున్నారన్నమాట. గుడి కట్టడం పూర్తి అయ్యాక ఇంద్రద్యుమ్న రాజావారు 4 మంత్రుల్ని 4 దిక్కుల వైపు పంపి గుడిలో ప్రతిష్ఠించడానికి దేవుణ్ణి తీసుకొని రమ్మని చెప్పారు. इसीलिए यहाँ पर आया था विद्यापति, इनका एक मंत्री ब्राह्मण मंत्री संधान के लिए इधर आया था. इधर आके आगे जो एक महानदी का शाखा नदी है, शाखा नदी में आके पहुंच जाए जाओ. सवर राजा जो विश्व सवर राजा पूजा कर रहा था निर्माता को, उसका लड़की ललिता ने स्नान कर रहा था, ललिता का पैर फिसल गया, विद्यापति ने उसे उद्धार किया. उद्धार करने के बाद सवर जाति का एक प्रथा बचे, उसके लड़की को जो कुछ भी छोड़ गया उसे शादी कर गया, नहीं तो मुक्त कर पाएगा. विद्यापति ने उसकी शब्द से हिसाब से उसे शादी किया. शादी करने के बाद उसकी बस्ती में रुका. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు కెళ్ళి ఎత్తుకుతుండగా విద్యాపతి అనే బ్రాహ్మణ మంత్రి ఇక్కడ
చేరుకున్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న మహానదికి దగ్గరలో ఉన్న శాఖా నదిలోని విశ్వాబసు వాళ్ళ కూతురు లలిత స్నానం చేస్తుండగా కాలు జారి నదిలో పడిపోవడం వల్ల అటువైపే వెళ్తున్న విద్యాపతి గారు కాపాడారు. అలా కాపాడిన తర్వాత అక్కడున్న నియమం ప్రకారం ఎవరైనా అమ్మాయిని ముట్టుకుంటే అక్కడ పెళ్లి చేసుకోవాలి, లేదంటే మృత్యుదండం దొరుకుతుంది. సో ఇంకా అందుకే విద్యాపతి లలిత గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. విద్యాపతి విశ్వాసం సభలో బోలా నిర్మాధవ ప్రసాద్ స్వయం బ్రహ్మాది ని జిస్కో ఉత్పన్న కియా తా ప్రసాద్ ఇయే ఛోటా ఠాకుర్ హమ్ ఠాకుర్ దేఖేంగే ప్రసాద్ తో ఇత్నా దివ్య హై ఠాకుర్ కైసా హోగా హమ్ ఠాకుర్ కో జరా దేఖేంగే ఇసిలియే విశ్వాస సభ రాజా బోలా తుమ్కో ఠాకుర్ దిఖాయేంగే లేకిన్ రాస్తా నహీ దిఖాయేంగే ఉస్సే శర్త్ కే హిసాబ్ సే ఆంఖ్ మే పట్టీ బంధా హో గయా రాస్తా నహీ దిఖాయేంగే కే లియే పట్టీ బంధ్ కే హాత్ పకడ్ కే లేకే ఆయా. విశ్వాబసు గారు నీలమాధవుని పూజించుకున్నాక ఇంకా ప్రసాదం తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేవారు. విద్యాపతి గారు కూడా అక్కడే ఉండడంతో ఆయనకు కూడా ఇచ్చారు. విద్యాపతి గారు ప్రసాదాన్ని స్వీకరించాక ఇది ఎక్కడిది అని అడిగారు విశ్వాబసు గారిని. అప్పుడు ఇది నీలమాధవుని ప్రసాదం అని చెప్పారు. ఈ ప్రసాదమే ఇంత అద్భుతంగా ఉంటే దేవుడు ఇంకెంత అద్భుతంగా ఉన్నారో అని అనుకున్నారన్నమాట మనసులోని. సో ఇంకా నన్న దేవుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ దేవుడిని చూపించమని కోరారు. విశ్వాసు గారు ఇంక తప్పదని ఒప్పుకున్నారు. ఇంకా అలానే ఒక షరతు కూడా పెట్టారు, దేవుడు దర్శనం అయితే చేయిస్తాను కానీ అక్కడికి వెళ్ళే దారి మాత్రం చూపించునే అని చెప్పారు. అలా అయితేనే తీసుకెళ్తాను అని చెప్పారు. సో ఇంకా దానికి విద్యాపతి గారు ఒప్పుకున్నారు. సో ఇంకా విద్యాపతి గారు కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వెళ్తున్నారు. इधर आके जब निर्माधर पास पहुंचा आंखी में पट्टा खुला आ गया ठाकुर को दर्शन किया इतना दिव्य ठाकुर उसे हम ले जाएंगे पूरी अपने आप चिंता किया. चिंता करने के बाद फिर से आंखी पट्टी बंधा हो गया चला गया. बारिश के समय जो सोच बुनते बुनते आया था तो सब पेड़ हो गया था, तो पेड़ को लक्ष्य करके विद्यापति अकेला आया ठाकुर को लेके चला जाएंगे पूरी. इधर आके जब पहुंचा ठाकुर ने उसे अंतर्ध्यान हो गया, किसी दुष्य नहीं दिया एक अदृश्य आलोक से शून्यवाणी हुआ, तुम मुझे नहीं दे पाओगे, मैं अपने आप जाऊ पूरी, तुम चला जाओ. विद्यापति उसके बाद चला गया. निर्माधव ने उसके उसके बाद जगन्नाथ बलराम सुभद्रा के तीन खंड लकड़ी होके दारू भ्रम होके नदी के किनारे जाया गया. जो नदी और समुद्र का मिलन जाया को बोलते हैं बांखो मुहान पूरी में, तो बांखो मुहान में तीन दारू लग गया और इंद्रदेव राजा को स्वप्न दर्श हुआ दारू लेके बना जगन्नाथ बलराम सुभद्रा. नील माधव नील है जगन्नाथ माँ सुभद्रा धब बलभद्र नील माधव एक ही मूर्त से पूरी में तीन मूर्ति हुआ. हाँ जगन्नाथ दर्शन बार बार करो, नील माधव दर्शन एक बार करो, सकल पुण्य फल पाएगी. जितने बार जगन्नाथ दर्शन करते करो एक बार नील माधव दर्शन करेगा तो सब पुण्य फल मिल जाएगा. విద్యాపతి గారు తెలివిగా తనతో పాటు ఒక బ్యాగ్ నిండా ఆవాలు పట్టుకొని వెళ్ళారనమాట. సో ఇంకా వెళ్తున్న దారంతా ఆవాలు జల్లుకుంటూ వెళ్ళారు. ఫైనల్లీ గుడి దగ్గర చేరుకున్నాక విశ్వాసు గారు విద్యాపతికి కట్టిన కళ్ళ గంతులు తీసి ఇంకా దేవుడు దర్శనం చేయించారు. దర్శనం చేసుకుంటూ మనుషులు ఎలా అనుకున్నారు, ఇక్కడ స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు, మనం పూరిలో ప్రతిష్ఠించవచ్చు, పూరికి తీసుకెళ్ళిపోదామని అలా మనుషులు అనుకున్నారు. దర్శనం అయిపోయాక మళ్ళీ విశ్వాసు గారు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చేసాక విద్యాపతి గారు వర్షాకాలం కోసం వెయిట్ చేశారనమాట. ఎందుకంటే వర్షాలతోనే కదా అక్కడ జల్లిన ఆవాలు ఇవన్నీ చక్కగా చిన్న చిన్న ప్లాంట్స్ అవుతాయి. సో ఇంకా అలా జల్లిన ఆవాలు ఈరోజు ప్లాంట్స్ అయ్యేసరికి ఇంకా దారిని అలా ఎత్తుక్కుంటూ ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే చేరుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి చూస్తే స్వామివారు అంతర్ధ్యానం అయిపోయారనమాట. ఎందుకంటే ఆ స్వామివారిని పూరికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు కదా,
అందుకే కనిపించలేదు. అలా అంతర్ధానం అయిపోయాక ఇంకా విద్యాపతి గారు బాధపడ్డారనమాట. అప్పుడు ఒక అంతర్వాణి నుంచి ఒక వాయిస్ వినిపించింది అనమాట, నువ్వు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లలేవు, నేనే స్వయంగా పూరికి వస్తాను త్వరలోనే అని విద్యాపతి గారిని వెళ్ళిపోమని వచ్చింది. సో ఇంకా విద్యాపతి గారు ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. ఇంకప్పుడు నీలమాధవుడు మూడు దారు స్వరూపంలోని ఇంకా నది ఇంకా సముద్రం కలిసే చోట ప్రవహిస్తూ వెళ్లారనమాట. దాన్నే బాకి అని అంటారు పూరి దగ్గర. ఇంకా ఫైనల్లీ ఇంద్రద్యుమ్న రాజావారికి కల్లో కనిపించి ఇంకా దారుతోని మూర్తిని చెక్కించి పూరి టెంపుల్ లోని ప్రతిష్ఠించమని ఆదేశించారు. ఇంకా ఫైనల్లీ ఇంద్రద్యుమ్న రాజావారు ఆ దారుని శిల్పిని పిలిపించి జగన్నాథ్ సుభద్ర బలరామ మూర్తులు చెక్కించారు. సో ఇంకా పూరిలోని మనకి నీలమాధవుడు జగన్నాథ్ సుభద్ర ఇంకా బలరాముడు స్వరూపాల్లో దర్శనం ఇస్తున్నారు. నీలమాధవుడులో నీల అంటే జగన్నాథుడు, మా అంటే సుభద్ర, ఇంకా ధవ అంటే బలభద్రుడు. పంతులు గారు చెప్తున్నారు జగన్నాథుడు దర్శనం ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు వెళ్ళి చేసుకోండి, లైఫ్ లో ఒక్కసారైనా నీలమాధవుడు దర్శనం చేసుకోండి, అలా చేసుకుంటే ఇంకా సకల పుణ్యఫలం దక్కుతుంది. నిర్మాధవుడు అర్ధగ్రహే, నిర్మాధవుడు చతుర్భుజ భగవాన్, శుక్రదును అంటే శంఖ చక్ర, నిత్యదును భూదేవి శ్రీదేవి ఇంకొంత పొత్తని నిర్మాధవ మహాపరిశ్రమ గంగానికి కింది అని దిష్ట కక్షని సమంతం వేసి అలా సరిసే పత్రాన్ని కింది ఈ చిత్ర నిర్మాధ మహాపరిశ్రమ గంగానికి కింది. ఇక్కడ నీలమాధవుని పై రెండు చేతుల్లోని శంఖం చక్రం ఉంటుంది, అలానే కింద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు, అలానే నీలమాధవుడి చరణాల నుంచి గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగాజలం పొందిన వాళ్ళు ఖచ్చితంగా ముక్తి పొందుతారు అని చెప్తున్నారు. పంతులు గారు నడిగితే తలపైన జల్లుతారు, తీర్థంగా కూడా ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మన పూరిలో జగన్నాథుడు ఎలా వచ్చారో అనే దానికి రహస్యమైన ముఖ్యమైన ఒడిశాలో ఉన్న టెంపుల్ నీలమాధవుడు ఆలయం. సో పంతులు గారు కూడా అదే చెప్పారు, జగన్నాథుడు దర్శనం ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు చేసుకోవండి, లైఫ్ లో వీలు కుదిరితే ఒక్కసారైనా నీలమాధవుడు దర్శనం చేసుకోండి అని. సో ఖచ్చితంగా మీలో ఎవరికైనా వీలు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి నీలమాధవుడు దర్శనం చేసుకోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నీలమాధవుడు తన దర్శన భాగ్యం అందరికి కలగ చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. అలా గుడిలో సాయంత్రం అంతా గడిపి ఇంకా మేము మా ఇంటికి బయలుదేరిపోయాము. మేమైతే ఇక్కడ టెంపుల్కి కార్లో వచ్చాము, అందువే కొన్ని టెంపుల్స్ కవర్ చేశామన్నమాట. మళ్ళీ ఆ నీలమాధవుని కృపతో మా అందరికీ పునర్దర్శనం కలగాలి అని కోరుకుంటున్నాను. అలానే ఆ నీలమాధవుడి దర్శనం అందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.